కేసీఆర్కి ఎందుకంత దుఃఖం వస్తుందా? మేము స్పష్టంగా ప్రజలకు చెప్పినాము, వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమావేశ సమక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ రద్దు చేస్తుంది. రద్దు చేయడమే కాకుండా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత జరిగిన అక్రమ భూమి లావాదేవీలను ముఖ్యంగా రంగారెడ్డి, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ మూడు జిల్లా కలెక్టర్లు చేసిన దుర్మార్గాలను మొత్తం లెక్కగట్టి ఊతలు లెక్కబెట్టిస్తాము. ఇవాళ కేసీఆర్ బినామీల పేరు మీదకి హైదరాబాద్ చుట్టుముట్టూత కొన్ని వేల ఎకరాల భూములు బదిలీ అయిపోయినాయి. అంతకంటే ముందు ఉన్న రికార్డు మొత్తం ఇవాళ మాయమైపోయింది. ఒకప్పుడు గ్రామాలలో భూముల రికార్డులు ఉండేవి, మండల వ్యవస్థ వచ్చినాక గ్రామాలలో ఉన్న భూ రికార్డులు మండలానికి వచ్చినాయి. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వల్ల మండలాల నుంచి కలెక్టర్ ఆఫీసులకు వచ్చినాయి. కలెక్టర్ ఆఫీసుల రికార్డులు ఉన్నాయో లేదో తెలియదు. నా భూమి కొన్ని నెలల నుంచి రంగారెడ్డి కలెక్టర్ ఎంబడి పడుతున్నా, అయ్యా మా భూమి ఉందా ఏడుందా అనే దాని రికార్డులు ఏంటంటే దాని రికార్డులు కూడా చెప్తలేరు. వచ్చేవారం అని అంటారు, పైసలు ఇస్తే ఏలు పెడుతురు కలెక్టర్. అసలు సమస్య ఉంటే రాసుకోనికి ధరణి పోర్టల్ ఉందా? వారసత్వంగా పిల్లలకు తండ్రి చచ్చిపోతే వారసత్వం కింద ఆస్తి పంపకాలకు ధరణి పోర్టల్ ఏమైనా వెసులుబాటు ఉందా? ధరణి పోర్టలు సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సిన ఒక వ్యవస్థ. ఇది దోపిడీకి వాడుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఈ భూములను మొత్తము డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంతవరకు. అసలు కంప్యూటర్ ఈ దేశాన్ని తెచ్చింది మేము, రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము. ఇవాళ ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని రద్దు చేస్తారని తండ్రి కొడుకులు పెడబోబలు పెడతారు. బరాబరు చేస్తాం, నువ్వు ఏడ్చినా గోల పెట్టినా ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, తండ్రి కొడుకులను జైలుకు దోలుతాం. మన అమెరికాలో పోయినప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు, మాట్లాడుతుంటే చెప్పాడు, అన్న కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తావని. కేసీఆర్కి ఎందుకు, ఆయనకు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయంటే అట్లా కాదని. ఆయన పోయేది చెర్లపల్లి జైలుకు కదా, చెల్లపల్లి జైలా కొడుకు వస్తే ఆడుంటుంది, కోడలు వస్తే ఆడుంటాడు, బిడ్డ వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, అందరూ చెర్లపల్లి జైలనే కదా ఉండేది. వాళ్ళకాడు డబుల్ బెడ్రూమ్ కట్టించినామంటే కేసీఆర్ కొడుకు కోడలు అల్లుడు బిడ్డ అందరూ ఒకటే జైలు ఉండొచ్చు కాబట్టి వాళ్లకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించమన్నారు. ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్లో జరిగిన దుర్మార్గాల కేసుల మీదనే కేసీఆర్, కేసీఆర్ కుటుంబము చెర్లపల్లి జైలుకి వెళ్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడి చెర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరినీ ఒకటే జైల్లో ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాము.